वार कुट सभ्यु शिवनारायण गारी नेत्र दान जो आशय मीद मैं रात जी मन नेत्रदान एवर चेयर एला चेयर एपड़ चेयर अने विषय मन अवगन कल रही एंकंटे रकर दाना अंदर अन्दाना भूदाना चुटार वस्त्रदाना अवयवदाना अदे रक मन कल दानी अल्लदान एवर चेयर एला चेयर एपड़ चेयर अने विषय मन तेजन अवसर को मे अवगन को मैं अवगन लेटे अवगन चेयड़ों को जी अदे विधि शिवनारायण कुट सभ्यु वार चल तरह सुरेश गारु द्वारा मार मल्ला नाला सुरेश गारु ना सुरेश गारु माकु चेप्पडं जरिगिंदि सुरेश गारिकि कूडा प्रत्येक धन्यवाद तेलियजेस्तुन्ना अयिते ई कल्लु दानं ए वयसु वारं चेयोच्चु ए मतं वारं चेयोच्चु ए कुलं वारं चेयोच्चु एवरैना कट्टि दानं चेयोच्चु अयिते अनेक रकर जब बाधपड़ा कोई मूड जब कल पड़ी एड्स व्याधि कामर व्याधि ब्लड कैंसर एड्स कामर ब्लड कैंसर यह मूड व्याधु कल्लू पड़ा मिगल ये व्याधना मन कल्लू पड़कोस्ताई विषया मन अंदर गमन कल्लदान एपड़ चेयर अने विषयानी वस्ते చనిపోయిన వ్యక్తి చనిపోయిన వెంటనే మనం ఏం చేయాలంటే వారి కన్నరెప్పలు మూసివేయాలి గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయాలి కళ్ళపైన చల్లని కుట్టం పెట్టాలి ఐస్ కుట్టం పెట్టాలి ఈ మూడు పనులు మనం ఇంపార్టెంట్ కంపల్సరీ చేయాలి వ్యక్తి చనిపోయినాక చేయకపోతే ఏమవుతుందంటే మన కళ్ళు డ్రై అయిపోతాయి పనికి రాకపోతాయి ఇదా మూడు పనులు చేస్తే మనకి వారి కళ్ళు చనిపోయిన 8 గంటలలో పని చేస్తాయి కాబట్టి ఈ మూడు విషయాలు గుర్తుంచుకోవాలి శివనారాయణ గారు చనిపోయిన వెంటనే మాకు ఏం చేశారంటే నారా సురేష్ గారు ఫోన్ చేయడం వల్ల మే కమ్మో నుంచి ఇక్కడ రావడం జరిగింది వచ్చి వారి నేత్రంలో ఉన్న కార్నియా పరణం మాత్రమే తీసుకున్నాం మేము వచ్చి ఏదో ఫోన్ చేశారు మిమ్మల్ని ఏమడకండి మేము వచ్చి అంటే తీసుకోవండి एवर फोन चेसिना मेमच्ची कुट सभ्यु अनुमति तीसुकोनि मरला हामी पत्र सतकं पेट्टुकोनि अप्पुडु मात्रमे मेमु कण्णु तीसुकोनि जरुगुतुंदि अदि कूडा मीकंद्रकि अनुमानं वस्तुंदि वाम्मो कळ्ळु तीसिते मोकंत एला उंटदने अनुमानं वस्तुंदि निशं कामंटि वारि पट्टु चूसि उंटारु एमी मार्पु रादु मेमु तीसुकुंटे मन कंटि पैन తెల్లటి కార్నియపర ఉల్లి పొరలాంటి కార్నియ పత్రమొ మిగనంతా అది తీసి అంతే ఉంటది కాబట్టి మీరు అలాంటి అపోహలకు ఏమీ తావు లేకుండా స్వచ్ఛందంగా ముందుకొచ్చి మీరు నేత్రదానం చేయొచ్చు ఈ ఉల్లి పొరలాంటి పొర తీసి నేను అంటేనే ప్రెజర్ బాక్స్లో ప్రెజర్ చేసి వెంటనే హైదరాబాద్ పంపించేస్తాను అక్కడ వాళ్ళు కళ్ళు కావాలని రిజిస్ట్రేషన్ చేసుకుంటారు గుడ్డివారు వాళ్ళకి అంటే ఒక రోజులే వేసేస్తారు ఒక రోజులే వేసేస్తారు కాబట్టి ఇక్కడ మనకి శివనారాయణ గారు భౌతికంగా మళ్ళీ ఈ లోకంలో లేరు మన దగ్గర కానీ వారి కళ్ళు ఈ లోకంలో చూస్తూ ఉన్నాయి ఆ కళ్ళుకు 20 సంవత్సరాలు చూస్తాయా 30 సంవత్సరాలు చూస్తాయని మనకి తెలియదు కానీ వారి కళ్ళు చూస్తూ ఉన్నాయి భౌతికంగా ఇక్కడ లేకపోయినా కూడా కాబట్టి వారి కుటుంబ సభ్యులు ముందుకొచ్చి వారి కండదనం చేయడం వల్ల ఈ లోకంలో నలుగురు గుడ్డి వారికి సూపరిట జరిగింది ఎంత గొప్ప కార్యక్రమం ఆలోచించండి చనిపోయినాక మన ఆచారాల ప్రకారం కాల్ చేస్తాం పోడ్చి పెడతాం మూడిదైపోతే కళ్ళు అవయవాలన్నీ కుళ్ళిపోతాయి దానివల్ల మనకి ఏమీ ఉపయోగం లేదండి ఉపయోగం లేదు మనిషి చనిపోయినాక ఉపయోగపడే
అనేది ఒక కళ్ళు మాత్రమే. మనం ఉన్నంత సేపు మనుషులు అన్ని ఉపయోగపడతాయి. మానవ జన్మ ఏ ఉపయోగపడుతుంది అంటే మనం చనిపోయినాక మన కళ్ళు మాత్రం ఉపయోగపడతాయి. కాబట్టి మనం కూడా అవగాహన చేసుకొని ఈ లోకంలో చాలామంది గుడ్డివారు ఉన్నారు. అంత యుక్త వయసు వారు ఎక్కువ ఉన్నారు గుడ్డివారు. అలాంటి గుడ్డివారికి మనం కొద్దిగా చనిపోయిన అనంతరం చనిపోయినా కూడా నేత్రం చేయగలిగితే అంత గొప్ప కరెక్ట్గా ఉంటుందండి. రకరకాల పుణ్యాలు చేస్తుంటాం. ఉన్నప్పుడే బ్రతుకున్నాకే పుణ్యం చేస్తాం. చనిపోయినా కూడా చేసే పుణ్యం ఏంటంటే మన నేత్రాలు ఇవ్వడమే. కాబట్టి మీరందరూ ఇలాంటి విషయాలు అవగాహన చేసుకొని ముందుకు రావాలనుకుంటున్నాం. దీనివల్ల మనకేంటి ఉపయోగం అనొచ్చు. ఏం ఉపయోగం కావాలండి? మనం చనిపోయినాం, గుర్తిపోతే కాల్చిపోతాము. అయినా సరే అలా చేయకుండా ఇతర గుడ్డివారిని చూపిస్తే అంతకన్నా ఉపయోగం కావాలి మనకి. ఇంకా మనసు అంతా అనుకుందండి. కాబట్టి ఇంకొకటి ఉంటుంది, వారు చనిపోయినాక వారి కుటుంబంలో ఎవరైనా కార్నియా జబ్బుతో బాధపడుతుంటే మా గురించి చెప్పినట్టయితే వారికి ఫ్రీగా కార్నియా ఆపరేషన్ చేపెట్టుకున్నాం. ఆ ఉపయోగం ఉంది. అదేవిధంగా వారి ఇంట్లో గుర్తుగా మీరు ఇంత మంచి పని చేశారు కాబట్టి ఒక ప్రశంసా పత్రం ఇస్తాం, ఒక జ్ఞాపక ఇస్తాం. అవి పెట్టుకొని వారి గుర్తుగా మనం చూసుకోవచ్చు. మనందరం ఫోటోలు పెట్టుకుంటాం. అంటే శివనారాయణ గారు చేసిన మంచి పని వారు గుర్తు పెట్టుకుంటే మనకి జన్మ జన్మల వారిని తలుచుకుంటూ ఉంటాం. ఈ విషయాన్ని చూడటానికి వచ్చిన వాళ్ళు చూసి ఆ ఏంటి అని తెలుసుకొని వారు కూడా ముందుకు వస్తారు. కాబట్టి ఇలాంటి ఉపయోగాలు ఉంటాయి. ఇంకోటి ఉంటుంది, ఇంకా ఏంటంటే మా కమ్మ లోకలైతే హాస్పిటల్ నుంచి ఇంటిదాకా ఉచిత వాహన సౌకర్యం ఏర్పాటు చేస్తున్నాను. ఇంత దూరం చేయలేం కానీ లోకలే చేస్తున్నాను. కాబట్టి ఇంత మంచి అవకాశం ఉండి ఎవరైనా దూర ప్రాంతంలో ఉండి చనిపోయి ఇక్కడ రావాలంటే వెహికల్ ఏర్పాటు చేస్తాం కానీ కొద్ది నందిగారు కూడా పంపిస్తాం కానీ కొద్ది ఖర్చు అయితే మీకు ఆయుర్ ఖర్చు కానీ డ్రైవర్ బాండించుకుంటే వ్యాన్ ఫ్రీగా అయిపోయింది. కాబట్టి ఇలాంటి అవకాశం ఉండటం వల్ల మేము కమ్మ ఐబ్యాంకులు పనిచేస్తున్నాం. ఇప్పటి వరకు మా కమ్మ ఐబ్యాంకు 5600 మందికి నేత్ర స్వీకరించింది. 5600 నేత్ర స్వీకరించి 11200 మంది చూపించింది. కాబట్టి ఎంత గొప్ప కార్యక్రమం చేస్తున్నటువంటి దీనికి మొత్తానికి కూడా ఎవరైనా అండి అనంత పద్మనాభరావు గారు వారి రిటైర్ 80 సంవత్సరాలు దాటండి. అయినా వారి సేవ చేస్తున్నారు. మనందరం కూడా ఎందుకు చేయబడి ఇందులో మనందరం కూడా ఈ యొక్క నేత్ర జ్ఞాన మహాయజ్ఞంలో పాల్పంచుకొని మీరంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకొని ఈ దేశంలో గుడ్డవారికి చూడాలని కోరుతున్నాము. ఇప్పుడు మీకు పాంప్లెట్ ఇస్తాం మేము, మూర్తి పాంప్లెట్ ఇస్తాం. ఆ పాంప్లెట్ మీద మా ఫోన్ నెంబర్ ఉంటుంది. మా ఫోన్ నెంబర్ 9397191919. దీని మీద ఉంటుంది మా ఫోన్ నెంబర్, దీని మీద ఉంటుందండి. మీరందరూ కూడా ఈ పాంప్లెట్ ఫోన్ నెంబర్ మీ సెల్లో ఫీడ్ చేసుకోండి. కమ్మో ఐ బ్యాంక్ అని ఫీడ్ చేసుకోండి. కమ్మో ఐ బ్యాంక్ అని 9397191919 ఫోన్ నెంబర్ ఫీడ్ చేసుకుంటే, లేకపోతే మీకు దగ్గరలో దీని మీద అవగాహన వాళ్ళు కానీ ఎవరైనా ఉంటే వారికి సురేష్ గారికి ఫోన్ చేస్తే మాకు చెప్తారు. కాబట్టి ఈ నేత్రదాన మహాయజ్ఞంలో మనందరం పాల్పంచుకుందాం. ఈ దేశంలో ఉన్న అందరికి గుడ్డివారు చూపెట్టి కోసం ముందుకు వస్తారని ఆశిస్తూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాయి. ఇప్పుడు అదేవిధంగా సురేష్ గారికి ఉండే వారు